అనంతపురం జిల్లా పోటపత్తి నియోజకవర్గం కొత్తచెరువు మేజర్ పంచాయతీలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థినిగా రాధ నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థిని రాధ మీడియాతో మాట్లాడుతూ కొత్తచెరువు మేజర్ పంచాయతీలో మొదటిసారిగా ఎస్సీ రిజర్వేషన్ కల్పించారని, తనను గెలిపిస్తే పంచాయతీ అభివృద్ధికి పాటుపడతారని, ప్రజల సమస్యలను తీరుస్తారని, అందుకే సర్పంచ్ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కొత్తచెరువు గ్రామ ప్రజలను కోరారు. అన్నిటికన్నా ముఖ్యంగా మాకు ఎస్సీ రిజర్వేషన్ ఇంతవరకు రాలేదు, కానీ ఎస్సీ రిజర్వేషన్ రావడం వల్ల మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. మమ్మల్ని ఇంతగా గుర్తించినందుకు మళ్ళీ సీఎం గారికి ఇంకొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. నేను అధిక మెజారిటీతో గెలుస్తానని నాకు నమ్మకం ఏర్పడింది. నేను గిన గెలిస్తే ఖచ్చితంగా ఈ గ్రామాలందరినీ, ఈ మేజర్ పంచాయతీని అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను. ఏమన్నా సమస్యలున్నా అవన్నీ కూడా నేను ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇతర ఎడ్యుకేటర్ల ద్వారా నేను తెలుసుకొని ఖచ్చితంగా సమస్యలన్నీ తీరుస్తానని చెప్తున్నాను. రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజీ సమస్యలు కానీ, నీటి సమస్య కానీ, ఏమైనా సమస్యలన్నీ ఉంటే వాటన్నిటినీ ఖచ్చితంగా తీరుస్తానని చెప్పగలుగుతున్నాను. నేను నాకు వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థినిగా గుట్టగుర్తు వచ్చింది. ఆ గుట్టగుర్తులు తీసుకొని నేను ప్రతి ఒక్క ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి ఖచ్చితంగా ప్రచారం చేసుకుంటున్నాను. ప్రజల నుంచి కూడా నాకు మంచి స్పందన వస్తుంది. ఆ స్పందన బట్టి నేను ఖచ్చితంగా అధిక మెజారిటీతో గెలుస్తానని నమ్ముతున్నాను. ఖచ్చితంగా గెలుస్తానని తెలియజేసుకుంటున్నాను.